ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి కూటమిలో భాగంగా టీడీపీ గట్టిగానే పోరాడింది అనుకూల ఫలితాలొస్తాయని అంచనాలు కూడా ఉన్నాయి ఇటువంటి సమయంలో కొందరు చేస్తున్న అతి టీడీపీకి నష్టం చేకూర్చేలా ఉంది ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో నందమూరి కుటుంబానికి చెందిన చైతన్య కృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గట్టి హెచ్చరికలే పంపారు తన మామ చంద్రబాబు బాబాయ్ బాలకృష్ణ జోలికొస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు సోషల్ మీడియాలో సైతం విపరీతంగా ట్రోల్ అయ్యారు అదలా ఉంటే బుద్ధా వెంకన్న మరో అడుగు ముందుకేసి అసలు టీడీపీతో జూనియర్ కి సంబంధం ఏంటంటూ మరో బాంబ్ పేల్చారు దీంతో టీడీపీ ఫ్యాన్స్ జూనియర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు ప్రశాంతంగా సినిమాలు తీసుకుంటున్న జూనియర్ ను టీడీపీ ఎందుకు కెలుకుతున్నట్టు లోకేష్ కు థ్రెట్ ఉండకూడదా జూనియర్ నోటి నుంచి తనకు పార్టీతో సంబంధం లేదని చెప్పించారనా అసలు టీడీపీ పెద్దల వ్యూహమేంటి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకువచ్చి మొన్నటిదాకా వైసీపీ నేతలు రాజకీయం చేసేవారు టీడీపీని కార్నర్ చేసేందుకు ప్రయత్నించేవారు రకరకాల బ్యానర్లు టీడీపీ ర్యాలీల్లో వైసీపీ కార్యకర్తలే తీసుకువచ్చారు ఇక కొడాలి నాని వంటివారు టీడీపీని ఓడిస్తేనే పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ చేతికి వెళ్తాయని చెబుతూ గుడివాడలో ప్రచారం చేసుకున్నారు ఇదంతా వైసీపీ వాళ్లు చేస్తుంది ఎన్నికలైన తర్వాత దాన్ని తామే అంటించుకుని రచ్చ చేసుకుంటున్నారు టీడీపీ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో బుద్ధా వెంకన్న చేసిన వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో టీడీపీ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే రాజకీయం స్టార్ట్ అయింది లోకేష్ ను అధ్యక్షుడిగా చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే బుద్ధా వెంకన్న తన పట్టు పరిశ్రమలోని మొదటి ఆయుధాన్ని ప్రయోగించారు ఆ తర్వాత ఓ టీవీ ఛానల్ డిబేట్లో కూర్చుని టీడీపీతో జూనియర్ ఎన్టీఆర్కి ఏం సంబంధమని ప్రశ్నించి మరో అస్త్రం ప్రయోగించారు ఆయన వ్యాఖ్యల ఉద్దేశాలేంటో కానీ అసలు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావాల్సిన ఏముందని ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రశ్నించడం ప్రారంభించారు అటు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా జూనియర్ ఎన్టీఆర్తో తో ఏం సంబంధమని ఆయన పదిహేనేళ్లుగా పార్టీని పట్టించుకోవడం లేదంటూ నిలదీస్తున్నారు ఇలా రెండు వర్గాల మధ్య వాదోపవాదాలు అంతకంతకు పెరుగుతున్నాయి రెండు వేల తొమ్మిదిలో టీడీపీకి ప్రచారం చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా రాజకీయాల నుంచి కనుమరుగయ్యారు ఆయన తన కెరియర్ పై దృష్టి పెట్టాలనుకున్నారో అంతర్గతంగా ఇంకేమైనా రాజకీయాలు జరిగాయో అది వారికే తెలుసు కానీ రాజకీయ నీడ పడకూడదని ఎన్టీఆర్ గట్టిగా అనుకున్నారు అందుకే తన సోదరి కూకట్పల్లిలో పోటీ చేసినా ప్రచారం చేయలేదు రాజకీయపరమైన అంశాలు ఎంత తీవ్రమైనవైనా స్పందించడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు ఇలాంటి సమయంలో టీడీపీ నేతలు ఎందుకు ఎన్టీఆర్ని వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ టీడీపీ కార్యకర్తలు వేర్వేరు కాదు అందరూ ఒకటే ఆ విషయం కాస్త తెలివి ఉన్నవారికి ఎవరికైనా తెలుస్తుంది ఇప్పుడు ఇలాంటి రాజకీయాల వల్ల విభజన వస్తుంది తప్ప కలిసి వచ్చేదేమీ ఉండదు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని వైసీపీ అభిమానులు ఎవరైనా చెప్పుకుని పోస్టులు పెట్టుకుంటే అదంతా ఫేక్ అని గుర్తించడం పెద్ద విషయం కాదు వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన సినీ కెరియర్ పైనే దృష్టి పెట్టారు బాలీవుడ్ కు కూడా తన కెరీర్ ను విస్తరించాలనే ప్లాన్తో ఉన్నారు అందులో సక్సెస్ అయితే ఇండియా స్టార్ గా ఎదుగుతారు అందుకే అనవసర విషయాల జోలికి ఆయన పోదలుచుకోవడం లేదు ముఖ్యంగా రాజకీయ అంశాల జోలికి అస్సలు వెళ్లడం లేదు భవిష్యత్తులో చూసుకుందాంలే అన్నట్టు వ్యవహరిస్తున్నారు ఎంత పెద్ద రాజకీయ అంశమైనా ఆయన స్పందించడం లేదు అటు టీడీపీ నాయకత్వం కూడా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చూసి చూడనట్టుగా ముందుకు సాగుతోంది సరిగ్గా ఇటువంటి సమయంలో ఆయన జోలికి వెళ్లడం సహేతుకం కాదు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది జూనియర్ ఎన్టీఆర్ పేరును కొడాలి నాని వల్లభనేని వంశీ వంటి వారు వాడుకునేందుకు ప్రయత్నాలు చేశారు పరిస్థితులకు తగ్గట్టు తాము జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులమని చెప్పుకుంటూ వస్తున్నారు ఎన్నికల్లో ఆయన ఫ్లెక్సీని ఫోటోలను వాడుకున్నారు అందులో జూనియర్ ఎన్టీఆర్ ప్రమేయం ఉందా లేదా అన్నది తెలియడం లేదు ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించిన తీరు చూస్తుంటే ఆయన కలుగజేసుకోరని అర్థమవుతుంది అయితే వైసీపీ జూనియర్ ఎన్టీఆర్ను వాడుకోవాలని చూసింది కొంతవరకు ప్రయత్నించింది కూడా టీడీపీలోని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను విభజించి లాక్కోవాలన్నది వైసీపీ ప్లాన్ ఇటువంటి సమయంలో టీడీపీ జాగ్రత్తగా వ్యవహరించాలి జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల విషయంలో లేనిపోని గందరగోళం సృష్టిస్తే అంతిమంగా అది టీడీపీకే నష్టం తాజాగా విజయవాడకు చెందిన బుద్ధ వెంకన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కెలికారు నారా లోకేష్ కు టీడీపీ పగ్గాలు అప్పగించాలని కోరారు అంతటితో ఆగకుండా అసలు తెలుగుదేశం పార్టీతో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధం ఏంటని ప్రశ్నించారు దీంతో టీడీపీ శ్రేణులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య రచ్చ ప్రారంభమైంది సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు పోసుకుంటున్నారు మున్ముందు ఇది ఎక్కడికి వెళ్తుందో తెలియని పరిస్థితి లేనిపోని వివాదాలకు తావిచ్చి టీడీపీకి ఇబ్బందికర పరిస్థితులు తెచ్చేందుకు కొంతమంది పనిగట్టుకుని చేస్తున్న పని ఇది అని తెలుస్తోంది దీనిపై టీడీపీ నాయకత్వం స్పందించకుంటే మాత్రం ఈ వివాదం ముదిరే ఛాన్స్ కనిపిస్తోంది టీడీపీ భవిష్యత్తు ఎవరు అన్నది ప్రజలే నిర్ణయిస్తారు ఈ విషయంపై సొంత పార్టీలో రచ్చ చేసుకుంటే పనికి మాలిన విషయాల మీద ట్రెండింగులు చేసుకుంటే నష్టపోయేది మాత్రం టీడీపీనే